ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్యాడ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 13 మంది బ్యూరోక్రాట్లు క్యాడర్ కేటాయింపుపై కేంద్రాన్ని అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది. అధికారులు 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోనికి తీసుకోవాలని చెప్పింది. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలని స్పష్టం చేసింది. ఇక అధికారులు లీగల్ గా ముందుకు వెళ్లవచ్చునన్న ధర్మాసనం డీఓపీటీ పరిధిలోనే బ్యూరోక్రాట్ల కేటాయింపు ఉండాలని చెప్పింది. అధికారుల కేటాయింపుపై తిరిగి కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అప్పటి వరకు అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రస్తుతం విధిని నిర్వర్తిస్తున్న రాష్ట్రాల్లో ఉండవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించిన పిటిషన్ చాలా రోజులుగా హైకోర్టులో దీనిపైన పలుమార్లు వాదనలు జరిగాయి. ఇందులో కొంతమంది ఎక్స్క్యూజ్ అడిగారు, ఆ తర్వాత క్యాట్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేశారు, ఇట్లా చాలా జరిగాయి. అయితే ఇందులో ప్రధానంగా పిటిషనర్ల వాదన చాలా రోజులుగా వినింది. ఎందుకంటే 2014 జూన్ లో జరిగినటువంటి ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, విభజన సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అవి టెక్నికల్ గా కరెక్ట్ గా లేవు. అందులో కేంద్రం అంతేకాకుండా ప్రాసిక్యూషన్ హా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి విభజన కరెక్ట్ లేదనేది వీళ్ళు మొదటి నుంచి వాదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో క్యాట్ కూడా వాళ్ళని వెళ్ళాలని చెప్పడం ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత కోర్టుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ కోర్టు ఒక్కొక్కరి అంటే కొంతమంది ఏమో ఇండివిజువల్ గా మా పిటిషన్ ను ఇండివిజువల్ గా వినాలని చెప్పారు, కొంతమంది ఏమో బల్క్ గా అంటే అందరు కలిసి అందులో అందరూ ఇంక్లూడ్ అయి పిటిషన్లు వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చివరిగా చేసింది. ఏంటంటే క్యాట్ ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి క్యాడర్ అలొకేషన్ ను తప్పు పట్టే అధికారం లేదనే విషయాన్ని స్పష్టం చేయడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇందులో కంటిన్యూ చేసే వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ ఈ బైఫర్కేషన్ అయిపోయి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని వెళ్ళమనడము, అంతేకాకుండా సర్వీస్ చాలా తక్కువగా ఉంది. డీజీపీ ర్యాంక్ లో ఎగ్జాంపుల్ అంజనీ కుమార్ ఉన్నాడు, అడిషనల్ డీజీ ర్యాంక్ లో అభిలాష్ దిష్టి ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు అంతేకాకుండా ఐఏఎస్ లో కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ అయితే అక్కడికి వెళ్ళాడు, కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు చాలా రోజులుగా పనిచేస్తున్నారనే వాళ్ళ వాదన ఏదైతే వాళ్ళ తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు వాదనలు వినిపించిన పరిస్థితి. అయితే వీళ్ళను మాత్రం వీళ్ళు కాకుండా ఇప్పుడున్న వాళ్ళలో సీనియర్లు అతి తక్కువ సర్వీస్ ఎవరికైతే ఉందో వాళ్ళని కంటిన్యూ చేసేందుకు పరిశీలించాలని మాత్రమే సూచించింది. తర్వాత వీళ్ళందరినీ డీఓపీటీకి అప్లై చేసుకోండి, అప్లై చేసుకొని మరోసారి మీ పిటిషన్లు పరిశీలించమని అడగండి అని చెప్తూ ఏదైతే వెంటనే ఆంధ్రప్రదేశ్ పంపాలంటూ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పును ప్రస్తుతానికి దానిపైన స్టే విధించింది. ఎందుకంటే వీళ్ళు డీఓపీటీకి వెళ్ళి వీళ్ళ అభ్యర్థనను చెప్పుకోవడానికి ఉంటుంది. ఒకవేళ డీఓపీటీ కనుక నిజంగానే క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అంటే ఏ స్టేట్ కి ఎలాగైతే అయిన వాళ్ళు ఆ స్టేట్ కి వెళ్ళి రిపోర్ట్ చేయాలని అంటే మాత్రం వీళ్ళు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కంటిన్యూ అవకాశం ఉంటుంది. దానికి గానే అందుకే వాళ్ళని డీఓపీటీకి అప్లై చేసుకోమంది, అప్పటి వరకు మాత్రం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన అంటే క్యాట్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాని మీద స్టే ఇచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ అభ్యర్థనను తీసుకోవచ్చు, డీఓపీటీ పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఉంటుంది. అయితే ఇందులో క్యాట్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ వాళ్ళను వెంటనే అక్కడ వెళ్ళాలని చెప్పడం ఏదైతే ఉందో దాన్ని మాత్రం కోర్టు తప్పు పట్టిన పరిస్థితి అయితే ఉంది. అడ్మినిస్ట్రేషన్ రౌండ్స్ కింద క్యాడర్ అలొకేషన్ జరుగుతుంది. స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు జరిగిన అలొకేషన్ దీంట్లో ప్రతి సినిహా కమిటీ ఉంది, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని ఆయన చేయవడానికి మాత్రం తప్పు పట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సునీల్.